డాక్టర్ గారు, నా పేరు కృష్ణ, వయసు 37 సంవత్సరాలు. నాకు కుడివైపు కడుపులో వీపు వెనుక భాగంలో నొప్పి వస్తుంది. డాక్టర్ గారు, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడ్డాయని అన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? పిత్తాశయంలో ఏర్పడిన రాళ్లకు ఎలాంటి చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది? మందులతో తగ్గే అవకాశం ఉందా, లేక సర్జరీ చేస్తారా? మళ్లీ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏంటంటే, ఎప్పుడైతే గాల్బడ్డలో రాళ్ళు ఉంటాయో దాని రెండు రకాలుగా ఉంటే సిమ్టమాటిక్ అండ్ ఏసిమ్టమాటిక్. ఎప్పుడైతే మీ బ్యాక్ పెయిన్ అట్లా నొప్పి వస్తుందో సాధారణంగా గాల్బ్లాడర్ మూతి దగ్గర అంటే ఇన్ఫండిబులం దగ్గర, నెక్ దగ్గర కానీ ఒక అబ్స్ట్రక్షన్ అంటే స్టోన్ వచ్చి బ్లాక్ అయినప్పుడే మనకి వెనకాల భాగము పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామందికి ఏంటంటే మన వెన్నుపూస దగ్గర నొప్పి కానీ లేకపోతే రెండు స్కాపుల మిడిల్లో కానీ అది నొప్పి దేనివల్ల వస్తుందని అనుమానం పట్టడం, భయపడడం జరుగుతుంది. సో మీకు మెయిన్గా సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ గాల్బ్లాడర్ కోసం, స్టోన్స్ కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు అడిగారు ఆ స్టోన్స్ కరిగియటం ఎట్లా అని. చాలా వరకు ఏంటంటే, ఎప్పుడైతే స్టోన్స్ ఫామ్ అయిపోతాయో అది స్లడ్జ్గా అంటే అది మెత్తగా స్టోన్స్ ఉన్నంత వరకు మందులు మనకు పనిచేయచ్చు. కానీ ఎప్పుడైతే స్టోన్స్ ఫామ్ అయిపోయి మనకు నొప్పి వస్తుందో అంటే మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాయో అనవసరంగా మీరు లేట్ చేసి మీకు జాండిస్ కానీ లేకపోతే దానివల్ల కాంప్లికేషన్ లైక్ ప్యాంక్రటైటిస్ కానీ కొలాంజైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు స్కాన్తో పాటు అంటే ఫాస్టింగ్ స్కాన్తో పాటు మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని మీకు సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి దయచేసి మీరు సర్జికల్ ఆప్షన్స్ కింద గాల్బ్లాడర్ అండ్ స్టోన్ రిమూవ్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది. చాలామంది భయం ఏంటంటే, నాకు స్టోను గాల్బ్లాడర్ తీసేస్తే మళ్ళీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అలాంటి భయం ఉంటూ ఉంటుంది. కానీ మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు తీయించుకోవటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. కానీ తీయించుకోకుండా మీరు ప్రొలాంగ్ చేయటం వల్ల అనవసరమైన కాంప్లికేషన్స్, అనవసరమైన ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మొట్టమొదటి సిచ్యువేషన్లో మీకు ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాయో అదే టైంలో చేస్తే మీకు లాప్రోస్కోపిక్ కానీ సర్జరీ జరిగిపోతూ ఉంటుంది. చాలా తొందరగా మీరు రికవర్ అవ్వచ్చు. కాంప్లికేషన్స్ అవ్వటము అంటే ఒకవేళ గాల్బ్లాడర్ పర్ఫరేషన్స్ కానీ బ్లాక్ కొలాంజైటిస్ కానీ లేకపోతే జాండిస్ కానీ వస్తే రకరకాలైన ERCP చే స్టోన్స్ తర్వాత సర్జరీ చేయటం, ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్గా చేయలేకుండా ఓపెన్ చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని దయచేసి మీరు తొందరగా సంప్రదించి అంటే మీకు ఎంత ఎర్లీయర్గా కుదిరితే అంత ఎర్లీగా మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బెడ్ పిక్చర్ ఇలాంటివి చేయించుకొని దాంతోపాటు దాని సిమ్టమ్స్ని బట్టి దాని మీ ఇన్వెస్టిగేషన్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు సర్జికల్ ఆప్షన్స్ కింద మీ గాల్బ్లాడర్ తీయించుకోవటమే మీకు బెటర్గా ఉంటుందండి.